అనారోగ్యం బారిన పడి మంచానికే పరిమితమై ఓ కుటుంబం ఆపనహస్తం కోసం ఎదురు చూస్తోంది. దాచుకున్న డబ్బంతా ఆసుపత్రులలో ఖర్చు అయిపోయి దాతల సాయం కోసం ఎదురు చూస్తోంది. ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన లోకం రాజయ్య కుటుంబం రెక్కాడితే డొక్కాడే పరిస్థితి. సంవత్సరం క్రితం లోకం రాజయ్య అల్సర్తో పాటు జీర్ణాశయం దెబ్బతిని కిడ్నీల రాళ్లతో బాధపడుతూ దాచుకున్న డబ్బు ఆసుపత్రులలో ఖర్చు పెట్టి అప్పుల పాలయ్యాడు. భార్య మల్లవ మూర్ఛ వ్యాధితో బాధపడుతోంది. కుమారుడు వెంకట్ వికలాంగుడు. గుంటెడు భూమి లేని కుటుంబ పరిస్థితి చూసి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో రాజయ్యకు ఇల్లు కేటాయించగా కేసీఆర్ కాలనీలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. సిరిసిల్ల కరీంనగర్ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న ఆరోగ్యం కుదట పాకపోవడంతో మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు హైదరాబాద్కు రిఫర్ చేశారు. వైద్య ఖర్చులకు డబ్బులు లేక మాంసానికి పరిమితమయ్యాడు రాజయ్య. మంత్రి కేటీఆర్ మండల ప్రజాప్రతినిధులు ఎవరైనా దాతలు సహకారం కోరుతున్నారు రాజయ్య. దాతలు ఎవరైనా ఆర్థికంగా సహాయం అందించాలంటే 8367665116 అనే నంబర్కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. నేను కైట్లు చేసుకుంటే ఎన్ని రోజులు అయినా ఇప్పుడు చదవాలంటే నాకు పిలుస్తుంది సార్. నాకు పనం బాగోలేదు. రాత్రి పిలుస్తూ వచ్చింది నాకు సూది పిలుసుకుని ఒక సూది రూపాయలు కొట్టలేదు సార్. ఎట్లు చేసినా మీరే దయగా అదే దాదులకు నమస్కారం సార్. మేము మీరే దాదుకోవాలన్నిటికీ మీరు ఏడా సారు పెట్టి పెట్టిగా మా దాతలకు అందరికి నమస్కారం సార్. మీకు దాన్ని పెడుతున్నాం. మేము ఇద్దరు మేము తెలుగులం అందరికీ మీకు నమస్కారం ఇస్తాను సార్. ఏడాది పెట్టబట్టి దాదాపు కొడుకు నమస్కారం పెడతాను సార్. నాకు వికలాంగ ఉన్న కొడుకు ఆయన పానం వాడడం లేదు. ఎట్లా చేసినాం మరి ముస్తాబాద్ ఎట్లా చేసినా మీరు మేము లోకమల్లం లోకం రాజే ఎట్లా చేసినా మీరు అందరూ మీకే నమస్కారం పెడతారు. నా కొడుకు దాదాపు కొడుకు కాలం నడవరావు ఆయనకు దొడ్డి కట్టుకుందామని ఇబ్బంది ఉన్నది. అది కొడుకు నేనే కడగల సార్. ఏం ప్రాబ్లం అని చెప్పినా డాక్టర్ సార్ లోపల పేగులు ఇట్లా నొప్పిలో కాల్సర్ లెక్క మోపోయిందని చెప్పిండు. వాపు వచ్చింది అన్నాడు. అవన్నీ చేసినా కానీ కంట్రోల్ అయితే లేదు. అని మీరు ఆదుకోవాలి సార్. దండం పెడతాం మీకు. నాకు తిందామన్నా బియ్యం లేదు ఇంట్లో అంత కోసం అవుతుంది. ఎరుగు 2-3 లక్షలు అయినాయి. ఒకటి కాదు 2-3 లక్షలు అయినాయి. అట్లా పెట్టినా తక్కువ అయితే లేదు. ఇక మీరే మీరే చేయాలి. ఎట్లా చేసినా మీరే దయకు ఇప్పుడు వరకు 2-3 లక్షలు తీసుకెళ్ళి 2-3 లక్షలు పెట్టినా ఈ తాడు గుడికి లేదు సార్. ఏది లేకుండా ఈ తాడు గుడికి అమ్ముకున్నా నేను. ఇట్లా చేస్తే మీరే ముస్తాబాద్ నల్లజల్లంలో లోకం రాజయ్య అని ముందుగా వయసు 50 అతనికి ఒక కొడుకు వెంకటేష్ అండ్గా భార్య మల్లవ్వ దినసర కూలి ఆయన అమాలి మరి అమాలి లేబర్ యూనియన్ కూడా ఎవరు పట్టించుకోలేదని తెలియడం లేదు. ఈయనకు ఇంతకు ముందు సర్జరీ అయింది కాదు సార్. ఆ తర్వాత కరీంనగర్ గ్యాస్తో వెళ్తారు ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇలా ఒక 1 ఇయర్ కూడా కాలేదు. బాగా డబ్బులు ఖర్చు చేసేయాలని తీసుకొని వచ్చింది. మామూలుగా బాగానే ఉన్నాడని వాళ్ళు అనుకున్న సందర్భంలోనే లోపల 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే మాకు డాక్టర్ సూచన ఏంటంటే ఈయనకు ప్రాబ్లం మేజర్ ప్రాబ్లం ఉంది. ఈయన నిమ్స్ ప్రతి లేకు హైదరాబాద్ పెద్ద హాస్పిటల్ తీసుకొని కొంత డబ్బులు సమకూర్చుకొని మీరు చేసుకోమని చెప్పింది. ఇప్పటికే శంకర్ డాక్టర్ని సంప్రదించడం జరిగింది. రాజారాంను సంప్రదించడం జరిగింది. కరీంనగర్ గ్యాస్తో డాక్టర్ని సంప్రదించడం జరిగింది. సుమారు 80-90 వేలు ఖర్చు చేయడం జరిగింది. ఈరోజు ఈ నెల రోజులు అలా సీజ్కై 1 మంత్ అవుతుంది. అన్నం తింటే కష్టం, అమ్మలు తాగితే కష్టం, పాలు తాగితే కష్టం. వాళ్ళకి ఇల్లు లేదు, వ్యవసాయ భూములు లేవు. వాళ్ళకి అసలు ఏమాత్రం రాబడి లేదు. గౌరవ మంత్రి కేటీఆర్ మరి ప్రజాప్రతినిధులు దాతలు సహాయ సహకారాలు అందించి ఈ పేదవాణి ప్రాణాలు నిలుపుటకు దాతలు సహకరించి సహాయం అందించి అతను ఆపరేషన్కు అయ్యే ఖర్చులు సమకూర్చి అతని ప్రాణాలు కాపాడాలని మీడియాతో పాత్రికేయులతో విజ్ఞప్తి చేస్తున్నారు.